ఆల్రైట్, జగన్ తిరుమల పర్యటన రద్దయింది, ఎందుకు ఏమిటి అనే కారణాలని ఆయనే వెల్లడించారు. జగన్ మాటల్లోనే ఆయన ఏమన్నారో ఒక్కసారి విందాం. జగన్ మాటల్లో ఆయన ఏమన్నారో ఒక్కసారి విందాము. వెరీ ఫస్ట్ ఆఫ్ ఆల్, తిరుమల ఆయన ఎందుకు వెళ్ళలేదు అన్న క్వశ్చన్ రేజ్ అయింది. దానికి ఆయన కారణాలు చెప్తూ వచ్చారు. దేవుడి దర్శనానికి వెళతాము అంటే అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. మా పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు అన్నారు. దర్శనానికి వెళితే అరెస్ట్ చేస్తామంటున్నారు అన్నారు. ఈ మాటలు అన్నారు ఆయన. చంద్రబాబు నాయుడు చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు, టాపిక్ డైవర్ట్ చేసేందుకు, డిక్లరేషన్ అనే టాపిక్ ద్వారా రాజకీయంగా టాపిక్ డైవర్ట్ చేసేందుకు, గొడవలు క్రియేట్ చేసేందుకు పక్క రాష్ట్రం నుంచి బీజేపీ వాళ్ళని పిలిపిస్తాడు, వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఎవరిని రాకుండా చేసే కార్యక్రమం చేస్తున్నాడు, పోలీసులను మోహరిస్తూ ఉన్నాడు. నేను అక్కడికి వెళ్ళి ఈ టాపిక్ డైవర్ట్ అయ్యేట్టుగా చెయ్యడం ఇష్టం లేక, చంద్రబాబు నాయుడు చేసిన ఈ పాపం కడగబడాలి, ఈ పాపం రాష్ట్ర ప్రజల మీదకి రాకూడదు, పాపం చేసిన చంద్రబాబు మీదే మీ దగ్గరే కట్టడి కావాలి, దానికోసం టాపిక్ డైవర్ట్ కాకూడదనే ఉద్దేశంతో నా పర్యటనను పోస్ట్పోన్ చేస్తా ఉన్నా. జగన్ గంటకు పైగా మాట్లాడారు, సుదీర్ఘంగా మాట్లాడారు. ఆ జస్ట్ ఇస్తున్నాను, జగన్ మాట నెంబర్ వన్ ఇది. జగన్ మాట నెంబర్ టూ చూద్దాం. జరగని కల్తీ జరిగినట్టు చెప్పారు అన్నది ఆయన ఆరోపణ. అలాగే చంద్రబాబు అబద్ధాలకు రెక్కలు కట్టారు, రెక్కలు తొడిగారు అంటున్నారు ఆయన. అలానే ప్రసాదాలకు కల్తీ నెయ్యి వాడలేదని ఈ నెల 20న ఈవోనే చెప్పారు అని చెప్పి గుర్తు చేస్తున్నారు. అలాగే 22న ఈవో ఇచ్చిన నివేదికలో ట్యాంకర్లను వెనక్కి పంపినట్టు ఉంది అని చెప్పి కూడా ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో నెయ్యి ఏ రేటుకు కొన్నారు? 276 రూపాయలు 2015లో కొన్నారు టెండర్ల ద్వారానే. 2019 జనవరిలో, అంటే ఆయన చివరి దాంట్లో, 324 రూపాయలు కొన్నారు. మనం అడేటప్పుడు 320 కొంటే తప్పేముందయ్యా? ఉన్న రేట్ అది, వాళ్ళు టెండర్లలో వాళ్ళు కోట్ చేసినారు, L1 కింద ఎవడైతే వాళ్ళకి ఇచ్చినారు. ఏం తప్పు జరుగుతూ ఉంది? నీ హయాం అంతా ఇదే రేట్లతోనే జరిగాయి, కొనుగోలు చేశారు. మరి ఇప్పుడు కూడా అదే రోడ్లతోనే కొనుగోలు జరుగుతూ ఉంది చంద్రబాబు. ఇక జగన్ మాట 3, ల్యాబ్ రిపోర్ట్స్ ఫాల్స్ పాజిటివ్ కావచ్చు అంటున్నారు. అలానే ఆవుల ఆహారం, వాటి హెల్త్ కండిషన్ బట్టి రిపోర్టు ఉండి ఉండవచ్చు అని చెప్పి చెప్తున్నారు. దాని గురించి ఏమంటున్నారో చూద్దాం. సో నేను అడుగుతా ఉన్నా, వాడని మెటీరియల్, వాడని నెయ్యి క్లియర్గా, వాడని నెయ్యి అని చెప్పి క్లియర్గా తెలుస్తూ ఉన్నా, ఆ నెయ్యి వాడకంలో వాడలేదు అని తెలుస్తూ ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగా ఎందుకు ఆ నెయ్యి వాడారు అని 2 నెలల తర్వాత September 18 ఎందుకు అన్నాడు? ఇక నా మతం మానవత్వం, అన్ని మతాల సంప్రదాయాలను అనుసరిస్తాను అంటున్నారు జగన్. 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను, తప్పేముంది? బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే ఇస్లాంను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే సిక్కిజంను అనుసరిస్తాను, సిక్కిజంను నేను గౌరవిస్తాను. నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు. నా మతం మానవత్వం. అనేక మార్లు తిరుమలకు వెళ్ళాను, రాష్ట్రపతి, ప్రధాని, చీఫ్ జస్టిస్లతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నాను, ఇప్పుడెందుకు కొత్తగా డిక్లరేషన్ అని ప్రశ్నించారు మాజీ సీఎం. My religion was not questioned then. Why is it that my declaration was not a question then? I accompanied the Prime Minister. I accompanied all these people. The President. I accompanied the Chief Justice. I accompanied the Prime Minister. Why was it not a question then? ఇలా చాలా సుదీర్ఘంగా మాట్లాడారు. అయితే మాజీ సీఎం అయిన తననే ఆలయానికి రానివ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు వైఎస్ జగన్. అయితే జగన్కు కౌంటర్ ఇచ్చారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. గుడికి పోయే వ్యక్తిని నువ్వు ఏ మతము అని అడుగుతా ఉన్నావు. ఏ మతము అని చెప్పకపోతే గుడిలోకి ఎంటర్ కాకూడదు అని అంటా ఉన్నావు.
సెక్యులర్ దేశం అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాం. ఒక ముఖ్యమంత్రి స్థానం, ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి పరిస్థితే ఇదే అయితే ఇక ఆ దళితుల పరిస్థితి ఏమిటి? ఉల్లలే పోగలుగుతారా? పోయే పరిస్థితి ఉందా? పోనిస్తారా? రానిస్తారా? ఆలయ నిబంధనల ప్రకారం ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. ఈ డిక్లరేషన్ సంతకం పెట్టమని అడిగినాం జగన్మోహన్ రెడ్డి గారిని. రఘునందన్ రావు అడగలే. హిందూ బంధువులంతా, హిందూ సమాజం అంతా, సనాతన ధర్మాన్ని పాటించేటువంటి పెద్దలందరూ, ఇది ఒక జగన్మోహన్ రెడ్డి గారికే కాదు అందరికీ వర్తిస్తుంది. గుడికొచ్చేటోళ్ళను కాగితం సంతకం పెట్టమంటారా? మేమెవరిని అడగలేదే. రోజు దళితులు వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో గుడికి వస్తున్నారు కదా తిరుమలకి. లేని కులం పంచాయతీ ఎందుకు తెస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారు రేపు గుడికి వస్తే ఈ డిక్లరేషన్ సంతకం పెట్టాల్సి వస్తుందని. ఒకవేళ ఈ డిక్లరేషన్ సంతకం పెడితే వాళ్ళ చర్చిల యజమానులు, పాస్టర్లు, లేకపోతే విదేశాలకెళ్ళి వచ్చి ఆయన పైసల పంచాయతీతో ఏమన్నా ఇబ్బంది అవుతుందని ఆయనంతలో ఆయన పర్యటన పనిచేసుకొని ఒక మాజీ ముఖ్యమంత్రిని రానియరా అంటున్నారు. రాండి.